स्पॉन्सर्ड बाय गोकुल बेसन बासमती राइस दालें। वारंगल जिला कांग्रेस पार्टी के प्रभारी इनुगुला वेंकट राम रेड्डी ने कहा कि हाल ही में हुई ओलावृष्टि से जिन किसानों की फसल खराब हुई उन्हें करीब 60,000 रुपए का मुआवजा दिया जाए। गिसुकोंडा मंडल कोनेमाकुला केंद्र में कांग्रेस पार्टी के नेतृत्व में हाल ही में हुई ओलावृष्टि से जिन किसानों की फसल खराब हुई है उन्हें तत्काल मुआवजा देने की मांग को लेकर किसान धरना प्रदर्शन कर रहे हैं। पराकला विधानसभा क्षेत्र के कांग्रेस पार्टी प्रभारी प्रमुख के रूप में कार्यक्रम में शामिल हुए अतिथि और फसल के खेतों का निरीक्षण किया। पार्टी के परकला निर्वाचन क्षेत्र के प्रभारी इनुगुला वेंकट राव रेड्डी ने कहा कि जिन किसानों की फसल ओलावृष्टि के कारण क्षतिग्रस्त हुई है उन्हें तत्काल 60,000 का मुआवजा दिया जाना चाहिए। तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। బీజేపీ టీఆర్ఎస్ పొత్తున రైతులు ఈరోజు మీరు నిలిచారు. ఈ బీజేపీలో ఏమో పదవి విమానం చేయని మీరు వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించలేదు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు బీమా కూడా చేయకుండా రైతులను ఈరోజు ఇంత పెద్ద నష్టానికి మీరు గురి చేసినందుకు మీ పక్షమే రైతుకు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణం ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పంట నష్టం కూడా ఎకరానికి 60,000 రూపాయల చొప్పున మీరు కేటాయించాలి. ఎందుకంటే ఇంత బడ్జెట్ మీ దగ్గర ఉన్నప్పుడు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీది. ప్రతిసారి కూడా పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా పరికాల నియోజకవర్గంలో దాదాపుగా 300 కోట్లు నష్టమైతే 1 రూపాయి కూడా చెల్లించింది రైతులకు. ఈరోజు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్యే గారు వచ్చి ఉంటే కలగోలు కబుర్లు చెప్పుకుంటారు, రైతులు బట్టి తిరుగుకుంటారు, న్యాయం చేస్తాం చెప్తున్నారు. మేమేమంటున్నాం అంటే మీరు కట్టిన ఈ రైతు వేదికలు కాదు, రైతు సంబంధమైన సమస్యలు కాదు. మీరు వచ్చి ఫస్ట్ రైతులని ఏవో కానీ పిలిపించుకొని ఇమీడియట్గా కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్లో కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టించి ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచి అన్ని పార్టీలను పిలిచి రైతులను ఆదుకునే విధంగా మీరు కనుక రిపోర్ట్ పంపించకపోతే ఊళ్ళల్లో తిరిగే పరిస్థితి లేదు. మీకు రైతులు అడ్డుకొని ఒకవేళ రైతులు కనుక ఆగ్రహించినంటే ఏ ఒక్క నాయకుడు ఊళ్ళల్లో తిరగడు. పోయినసారి నష్టపోయిన రైతులు ఈసారి నష్టపోయారు. మద్దతు లేకుండా అట్లా బాధపడుతున్నారు, సబ్సిడీ లేకుండా అట్లా బాధపడుతున్నారు, రుణమాఫీ కాకుండా అట్లా బాధపడుతున్నారు. ప్రతి రైతు 9 ఏళ్ళుగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎంతో నష్టం జరుగుతుందో అందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకొక 6 నెలలోకి పడితే తప్పకుండా మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. రాగానే మొన్న అయితే జోడయాత్రలో పరకాల్లో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 300 కోట్లు నష్టపరిహారం 2 మండలాలు నడిపిన ఉన్న పరకాల మండలంలో నష్టాన్ని చెల్లిస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ సెకండ్ ఫేజ్ పాదయాత్రలో తప్పకుండా కీచకొండ మండలం సంగీ మండలం రేవంత్ రెడ్డి గారు